ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్జున్ అంకుల్, అమ్మ ఎక్కడ? ఇక్కడే ఎక్కడో పూజ చేస్తుందన్నారు కదా. లక్కీ చాలా గట్టిగానే పట్టుబట్టింది. లక్కీ లక్ష్మిని చూడకపోతే లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒక్కరే అని గట్టిగా నమ్ముతుంది. ఇప్పుడెలా? అర్జున్ అంకుల్, మిమ్మల్ని అమ్మ ఎక్కడ? ఇక్కడే పక్క గుళ్ళో పూజ చేస్తుంది లక్కీ. లక్కీ లక్కీ ఆగమ్మా, తనే వచ్చేస్తుందిలే. లేదు అంకుల్, నేనే వెళ్ళి కలుస్తా. లక్కీ లక్కీ అర్జున్ అంకుల్, అబద్ధం ఏమైనా చెప్పారా? అర్జున్ అంకుల్ నిజమే చెప్పుంటే అమ్మ ఇక్కడే ఉండేది కదా, మరి ఇక్కడ ఎందుకు లేదు? అంకుల్, అమ్మ అక్కడ లేదు. నిజంగా అమ్మ వచ్చిందా, లేకపోతే సంయుక్త ఆంటీ అమ్మనా? అయ్యో లక్కీ, నీకెన్నిసార్లు చెప్పాలి, తను సంయుక్త ఆంటీయే, అమ్మ కాదు. ఇద్దరు ఒకరే అనుకుంటున్నావా? మరి సంయుక్త ఆంటీ కనిపించింది, అమ్మ ఎందుకు కనిపించలేదు? నువ్వు అక్కడ సరిగ్గా చూసుండవు లక్కీ, అమ్మ వస్తుంది. నిజంగా వస్తుందా? నిజంగా వస్తుంది, దా కూర్చో. లక్కీ లక్కీ చూడు, అమ్మ అక్కడుంది. అసలు సంయుక్త ఆంటీని అమ్మని ఒకేసారి ఒకే దగ్గర చూడటమే కుదరటం లేదు. ఏంటి ముగ్గురు ఇక్కడ కూర్చుని ఏం కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదు లక్ష్మి, సంయుక్త గారిని నిన్ను ఒకేసారి ఒకే చోట చూడడం కుదరలేదని లక్కీ తెగ ఫీల్ అయిపోతుంది. అలా అయితే ఒకసారి ఆ సంయుక్త గారిని ఇంటికి డిన్నర్కి పిలవండి, అప్పుడు పక్క పక్కనే మా ఇద్దరిని చూస్తుంది లక్కీ. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే మీరు రండి, సంయుక్త ఆంటీని మీకు కూడా పరిచయం చేస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకేసారి చూసిన సాటిస్ఫాక్షన్ కూడా నాకు దొరుకుతుంది. పూజ మధ్యలో ఉన్నాను లక్కీ, పూజ మధ్యలో వదిలేసి వస్తే దేవుడు కోపడతాడు. నువ్వు వెళ్ళు, మనం ఒకరోజు డిన్నర్ ప్లాన్ చేద్దాంలే. ఇక్కడ అమ్ముందంటే అక్కడ సంయుక్త అంటే ఉందో లేదో. సరే అమ్మా, డిన్నర్కి కలుద్దాంలే అయితే. లక్ష్మి బయలుదేరదామా? అయ్యో అర్జున్ గారు, ఒకసారి లక్కీకి బాయ్ చెప్పేసి వస్తాను, లేకపోతే తను ఫీల్ అవుతుంది. సరే లక్ష్మి. ఒక పని చేయండి, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను ఇంటికి రావడం కుదరదు, మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోండి, నేను లక్కీకి బాయ్ చెప్పేసి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరే లక్ష్మి, నేను జున్ను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతానులే. జున్ను ఓకే కదా? సరే అమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. బాయ్. మనిష, నీ వల్లే ఈ పెళ్లి ఆగేలా చెయ్యాలనుకున్నాను, దానికి సరైన ఆధారం దొరికింది. ఈ అబ్బాయి అమ్మాయి ఆస్తుపాస్తులు కూడా సరిగ్గా మ్యాచ్ అయ్యాయో లేదో తెలుసుకుని అప్పుడు పెళ్లి చేయండి, లేకపోతే రేపు ఫ్యూచర్లో వాళ్లే బాధపడతారు. ఆ పాపం మీకే తగులుతుంది పంతులు గారు. అయితే ఇప్పుడు వాళ్ళకి జరిగే పెళ్లి వల్ల ఫ్యూచర్ లో బాధపడకూడదు అంటావు, అంతేనా? ఆఫ్ కోర్స్. ఇలాంటి వాణ్ణి చేసుకున్నానా అని ఆ అమ్మాయి, ఈ అమ్మాయి వల్ల నాకు ప్రయోజనం లేదు అని ఆ అబ్బాయి ఫీల్ అయ్యి లైఫ్ లో పాడు చేసుకునే బదులు ఇప్పుడే లైట్ తీసుకోవడం మేలు. కానీ ఎంతమంది అంత దూరం ఆలోచిస్తారు? ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మిత్రుగారి మైండ్ సెట్, నీ మైండ్ సెట్ మ్యాచ్ అవ్వడం లేదని
మిత్ర గారు నిన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు ఓకేనా? నువ్వు చెప్పినట్టే ఫ్యూచర్ పాడ్ అవుతుందని ఇప్పుడే పెళ్లి రద్దు చేసుకుంటావా? అది వేరు, ఇది వేరు. నాట్ వేరు వేరు, బోత్ ఆర్ సేమ్. చూసావా, నువ్వు అన్న మాట మీద నువ్వే నిలబడడం లేదు, నువ్వు వేరే వాళ్ళకి సలహా ఇస్తున్నావా? దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎవరు ఎవరి మాట వినకూడదు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఎందుకు వినరు? చెప్పేది మంచి మాట అయినప్పుడు, చూపించేది మంచి మార్గమైనప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అలాంటి వాళ్ళని నేను ఎవరిని చూడలేదే. నీకు తెలిసిన వాళ్ళని ఒక్కరిని చూపించి చూద్దాం. ఎవరో ఎందుకు? వివేక్ లేడా? ఇప్పుడు దారికొచ్చావు మనీషా. దొరికావు. ఇదేంటి కోపంలో ఏదేదో వాగిస్తుంది? వివేక్, వివేక్ ఏం చేస్తాడు? వివేక్ జాన్వి, మీరుండండి ఆంటీ. వివేక్ జాహ్నవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. జానుతోనే బ్రతకాలి అని కలలు కన్నాడు. ఆఖరికేమైంది? దేవియాని ఆంటీ మాటలు వినలేదా? దేవియాని ఆంటీని గౌరవించి వివేక్ మనసు చంపుకోలేదా? మనీషో, జానుని పెళ్లి చేసుకోకుండా ఆగిపోలేదా? మనీషా, నేను వేసిన ఉచ్చులో బాగానే చిక్కుకున్నావు. ఇది కదా నాకు కావాల్సింది. చెప్పు సంయుక్త, బెస్ట్ ఎగ్జాంపుల్ వివేక్ ఉన్నాడు కదా. అయ్యో, ఇది నా కొంప ముంచేసింది. ఇప్పుడిక్కడ ఏ రణరంగం జరుగుతుందో ఏంటో. ఏంటి, నిరూపించేసరికి నీ నోట్లో నుంచి మాట రావడం లేదా? ఆవిడ మాట్లాడడం కాదు, నేను మాట్లాడతాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.